महेश्वर रेड्डी गारु शासन सभ्युगा पनिचे 15 संवत्सरालुगा कमिट्मेंट कलिगिन कार्यकर्तगा कोनसागिनाडु कानी आ पार्टी केसीआर पार्टी ओडिंचलेदनेटुवंटि दांतो कुटुंब पालन पोवालंटे भारतीय जनता पार्टी मात्रमे केसीआर प्रभुत्वानि ओडिंचगलनेटुवंटि विश्वासंतो नरेंद्र मोडी गारी संक्षेम पथकालु कावच्चु నరేంద్ర మోడీ గారి గొప్ప పరిపాలన కావచ్చు ఇవాల భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రం గెలిపించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో వారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరేతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారితో పాటుగా ఆ జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధులు కూడా వందల సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది సీనియర్ నాయకులు కూడా రాబోయే కాలంలో ఏ నిర్మల్ జిల్లాలైతే గొప్ప మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమం కొనసాగాలనుకుంటున్నారు మా పెద్ద ఎత్తున జయనవడానికి సిద్ధంగా ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో వీరి చేరికతో భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతమై ఆ జిల్లాలో అన్ని సీట్ల కన్నా సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే విశ్వాసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీని पार्टी नमक इन रोज पे नायक महेश्वर रेड्डी गारु माजी शासन सभ्यु मरजु गंट कृतमे कांग्रेस पार्टी की राजीनामा चेसी मोडी गारि योक्क नायकत्व नम्मी भारतीय जनता पार्टी सिद्धांत नम्मी तेलंगाणा राष्ट्रंलोनि राजकीय परिस्थितुलु चूसिन तर्वात भारतीय जनता पार्टी की प्रजल अवकाश चूस्तुन्नारु అధికారం కోసం ఒక మంచి పాలన కోసం ప్రజాస్వామ్యం రక్షించడం కోసం ఈ నియంత పాలన ఈ కుటుంబ పాలన అవినీతి పాలన అంతమొందించాలంటే అది భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యము నాలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండాల్సిందే అందుక నమ్మకం విశ్వాసంతో గంట క్రితం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు మా ప్రియతమ నేతలైనటువంటి శ్రీ జేపీ నడ్డా గారి యొక్క చేతుల మీదుగా మరి భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది మరి రాష్ట్ర ఇన్చార్జ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ తరుణ్ చుగ్ గారు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యకర్త సభ్యులు హుజాబాద్ శాసనసభ్యులు పెద్దలు శ్రీ ఇటల రాజేంద్ర గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మా అన్న శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు వారందరి యొక్క సమక్షంలో వారు భారతీయ జనతా పార్టీ చేయడం చాలా సంతోషం మరి ఏ నమ్మకం విశ్వాసంతో వాళ్ళు భారతీయ జనతా పార్టీ చేరారు తప్పకుండా అందరం కలిసికట్టుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ అహంకార పూరితమైనటువంటి నియంత పాలన అంతమొందించడానికి కష్టపడి అందరం కలిసికట్టుగా ముందు పోతాం మహేశ్వర రెడ్డి గారు రావడం చాలా సంతోషం మరి నిర్మల్ ఆ జిల్లాను కాదు ఆ పరిసర జిల్లాలో కూడా ఇలా పార్టీ ఇంకా శక్తివంతంగా తయారవడానికి వారి యొక్క చేరిక ఉపయోగపడుతుంది వారికి చాలా రోజుల నుంచి కూడా ఒక మంచి భావజాలంతో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఏ తప్పు జరిగినా కూడా నిర్మోహమాటంగా నిర్భయంగా ప్రశ్నించే వ్యక్తి మహేశ్వర రెడ్డి గారు ప్రజా సమస్యల మీద అనేక పోరాటం చేసిన వ్యక్తి కార్యకర్తలను కాపాడుకునేటి ఒక మంచి ఆలోచనతోని నిరంతరం కాంగ్రెస్ పార్టీ కోసం ఈ విధంగా కష్టపడ్డారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వచ్చినటువంటి మోడీ గారు నాయకత్వం వచ్చినటువంటి తప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా వారికి సరైన ప్రాధాన్యతం సరైన ప్రాముఖ్యత ఇస్తాం అందరం కలిసికట్టుగా లక్ష్యాన్ని ఎంచుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో పేదల రాజ్యం రావాలి ఈ కుటుంబ పాలన అంతమొందాలి భారతీయ జనతా పార్టీ రామరాజ్యం రావాలని చెప్పి మోడీ గారి నేతృత్వంలో ముందుకు సాగాలని అనుకున్నాం కాబట్టి అందరం కలిసికట్టుగా ముందుకు పోతాం ఈరోజు గౌరవనీయులు తరుణ్ చుగ్ గారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మిత్రులు బండి సంజయ్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు జాయినింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు ఈటల రాజేందర్ గారు పెద్దలు సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి గత ఎంతో కాలం నుంచి భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నాకు ఆహ్వానిస్తూ ఉన్నారు గత 2 సంవత్సరాల నుంచి దాదాపుగా చాలాసార్లు నాతో వారు మాట్లాడడం జరిగింది మరి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసి గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని జరిగేటువంటి మరి అవమానాలు కానీ అక్కడ
पनी चेसे समय में उन्नटुवंटि कोई इबंधुलु गानी मरी నిన్న నాకు ఇచ్చినటువంటి షోకాస్ నోటీస్ వెనుక ఉన్నటువంటి కొన్ని కారణాలు గాని మరి నిన్న అవన్నీ అంశాలు నేను తర్వాత మాట్లాడతాను. ఏది ఏమైనా కూడా ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి గంట క్రితం రాజీనామా ఇచ్చి ఈరోజు వీరి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీలో ఈరోజు జేపీ నడ్డా గారి చేతుల మీదుగా నాకు కండువా కప్పి నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు నిస్వార్థంగా పేదల అభివృద్ధి కోసం అట్టడుగు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా మరి ఇక్కడ పని చేస్తూ ఈ దేశ అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి కార్యక్రమాలను చూసి మరి వారి బాటలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు అంతమొందించడం केवल बीजेपी वाल साध्यम अभी नरेंद्र मोदी गारी वाले साध्यम पूर्ति विश्वास तो आ राष्ट्र जो अवनीति अंत पूर्ति बीजेपी नरेंद्र मोदी गारी वाले साध्यम विश्वास तो नुकू भारतीय जनता पार्टी चेयर जरिए गत को कांग्रेस जो परणा चूस्टे कांग्रेस टीआरएस कल అడుగులేసే దిశగా వాళ్ళు నడుస్తా ఉన్నారు. మీరు పార్లమెంట్ లో చూడండి, గత కొన్ని నెలలుగా టిఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి కట్టుగా పని చేస్తా ఉన్నాయి. వారిద్దరు కలిసి ఏ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద పోరాటం చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ అవేమి పట్టనట్టుగా దాంట్లో ఒక సీనియర్ నాయకుడు చెప్తాడు పొత్తు ఉంటదని, ఇంకొక సీనియర్ నాయకుడు చెప్తాడు పొత్తు ఉండదని, నేనున్నంత కాలం పొత్తు ఉండని ఒక నాయకుడు చెప్తాడు. పొత్తు ఉంటదా పొత్తు ఉండదా ప్రతి కార్యకర్తకు ప్రతిరోజు ఒక అనుమానం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దననీయమైనటువంటి పరిస్థితిగా మారుతా ఉన్నది. మరి అక్కడ ఒక క్లారిటీ లేదు, నిబద్ధత లేదు, ఎక్కడ చూసినా ఒక కన్ఫ్యూజన్, మరి ఎవరు ఏం పని చేయాలన్న అనుమానం. మరి కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కోవటులు ఉన్నారు అని చెప్పేసి, టిఆర్ఎస్ కి కోవటులు ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులే నిందలు వేస్తా ఉంటారు. ఎవరి మీద ఎవరు నిందలు వేస్తా ఉన్నారో, ఎవరు ఏ పార్టీకి కోవటులో, మరి ఎవరు ఎవరి కోసం పని చేస్తా ఉన్నారో అర్థం కానటువంటి దుస్థితిలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నేను 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా 15 సంవత్సరాలు ఒక సైనికుడిలాగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసినట్టు సంగతి మీకు తెలుసు. ఏ రోజు కూడా నేను ఒక మచ్చ కూడా లేకుండా అవినీతి రహితమైనటువంటి వ్యక్తిగా ఎక్కడ ఏ చిన్న కాంట్రోవర్సీలో కూడా నేను లేనటువంటి వ్యక్తిగా 15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు నా విషయం తెలుసు. కానీ గత కొంతకాలంగా తెలియదు దేనికోసమో రకరకాలమైనటువంటి సోషల్ మీడియాలో నా మీద అపోలు క్రియేట్ చేయడం, నింద కారణం లేకుండా నా మీద షోకాజ్ నోటీస్ ఇవ్వడం, కారణం ఏందో చూపరు నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి గంట లోపల ఈ భూప్రపంచంలో ఎక్కడన్నా గంట లోపల షోకాజ్కి రిప్లై ఇవ్వమని చెప్పి అడిగినటువంటి మరి సందర్భం ఎక్కడన్నా ఉన్నదా అని అడుగుతా ఉన్నాను. నేను ఒక టెర్రరిస్ట్నా, నేను లేకుంటే ఏదైనా తప్పు చేశానా, గంట లోపల నేను వారికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, అక్కడ ఏం జరిగిందో కూడా వారికి తెలియదు. ఏమి ఆధారం లేకుండా అబండాలేసి పొగబెట్టి ఏదో ఒక రకంగా నన్ను పంపించేయాలని చెప్పేసి ఆలోచనతోటి మరి నా మీద ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను. 15 సంవత్సరాలు కష్టపడి ఒక సైనికుడిలాగా పనిచేస్తే చివరిగా కాంగ్రెస్ పార్టీలో నాకు ఇచ్చినటువంటి బహుమానం ఏంటంటే ఒక షోకాజ్ నోటీస్. నేను ఏ పని చేసిన అనుమానంగా, ఏ కార్యక్రమం చేసిన అనుమానంగా చూస్తున్న సందర్భంలో నాకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీలో మరి నా మీద పూర్తి అనుమానంతోటి అవమానాలతోటి కాంగ్రెస్ పార్టీలో ముందుకు సాగడం కష్టంగా నేను భావించి మరి దాని నుంచి విముక్తి కావాలని, మరి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు విముక్తి కలిగించాలంటే, తెలంగాణ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలంటే అది బీజేపీ వల్లనే సాధ్యమైందన్న పూర్తి విశ్వాసంతో నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన వారి
ద్వారానే తెలంగాణ రాష్ట్రానికి విముక్తి వస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఈ రోజు నేను బీజేపీలో జాయిన్ అవడం జరుగుతా ఉన్నది। ఖచ్చితంగా రేపు రామరాజ్యాన్ని స్థాపించడానికి నా వంతు పూర్తి సహాయ సహకారాలు ఒక సైనికుడిలా పని చేస్తారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా। కాంగ్రెస్ పార్టీ మీతోటి ప్రాబ్లమా? కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తితోటి ప్రాబ్లమా? కాంగ్రెస్ పార్టీతోటి నాకు ఏ రోజు కూడా ప్రాబ్లం లేకుండే కాంగ్రెస్ పార్టీలో 15 సంవత్సరాలు నిన్ను స్వచ్ఛందంగా పని చేసినటువంటి నాకు ఇలాంటి మచ్చ లేకుండా పని చేసినటువంటి వ్యక్తిని నేను। ఏ రోజైనా నేను పిఎస్సిలు గాని ఎక్కడైనా సరే నేను ఇంటర్నల్ గా నేను ఏదైనా ఇష్యూస్ ఉంటే మాట్లాడినా తప్ప ఏ రోజు కూడా బహిరంగంగా గాని పత్రికా ముఖంగా గాని ఏ రోజు కూడా ఒక చిన్న అంశం మీద కాంట్రోవర్సీ మీద కూడా మాట్లాడినటువంటి వ్యక్తిని। కానీ గత కొంత కాలంగా ఒక వ్యక్తి ఉడుంగి వచ్చినట్టు మా గాంధీభవనంలోకి వచ్చిండు। మరి సీనియర్ నాయకులందరిని కూడా పంపేయాలని ఒక పథకం ప్రకారం పంపిస్తున్నాడా? ఒక సీనియర్ నాయకులందరిని కూడా పథకం ప్రకారం తరబేయాలని ప్లాన్ చేస్తా ఉన్నాడా? మరి సీనియర్ నాయకులు మరి ఉండడానికి ఇబ్బంది అనుకుంటున్నాడా? ఒక ప్లాట్ఫామ్ ని ఆయన క్రియేట్ చేసేసుకొని ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఆయన అనుకున్నటువంటి ఎజెండాను అడ్డంగా ఉంటారు వీళ్ళని చెప్పేసి ఆ ఎజెండా కోసం మరి పనిచేసి మరి మా లాంటి సీనియర్ నాయకులకు ఇబ్బంది పెడుతున్నారు నాకు అర్థం కావడం లేదు। ఏది ఏమైనప్పటికీ కూడా మాకు జరిగిన అవమానాలకు మేము రాజీనామా చేయడం జరిగింది। చాలా మంది సోదరులు మహేశ్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి మరియు జాయినింగ్ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ గారి ఆధ్వర్యంలో నడ్డా గారి సమక్షంలో నడ్డా గారి చేతుల మీదుగా భారతీయ జనతా పార్టీలో మహేశ్ రెడ్డి గారు చేరడం చాలా సంతోషకరం। ఈ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఈరోజు అన్ని పార్టీల నుంచి వాళ్ళ లక్ష్యం ఒకటే, తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది, తెలంగాణ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఒక కుటుంబ పాలన వద్దు, అవినీతి పాలన వద్దు, ఈ అరాచక పాలన వద్దు అని చెప్పేసి నాలాంటి వాళ్ళు ఈటల రాజేందర్ వారు ఉద్యమకారులు ఈరోజు మహేశ్వరరెడ్డి గారు ఎంతోమంది కూడా ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మోడీ గారి నాయకత్వంలో నడ్డా గారి నాయకత్వంలో ఈరోజు మనకు సాధ్యమవుతుందని చెప్పి నమ్మి తెలంగాణ ప్రజలని ప్రజల యొక్క కలలను సాకారం చేస్తందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు చాలా సంతోషం। మేము అందరం కూడా ఒక టీంలాగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపనకై మన మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ గారి దిక్కు చూస్తుంది, భారతదేశం అభివృద్ధిలో దూసుకుపోతుంది। ఇటువంటి తరుణంలో మహేశ్వరరెడ్డి లాంటి యువకుడు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది పార్టీకి ఎంతో బలం చేకూర్చినట్టు, ఆదిలాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలోనే మహేశ్వరరెడ్డి రాకతో చాలామంది భారతీయ శ్రేణులందరూ కూడా ఉత్సాహంగా ఈరోజు సంతోషంగా ఉన్నారు। కాబట్టి వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ మేమందరం కలిసిమెలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం। థ్యాంక్ యూ।